వాడు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఇంకా తీసుకోలేదని అడుగుతున్నాడు. చెప్పండి సమాజం. ఫస్ట్ లెగ్స్ అనేది క్లీన్ చేసుకోండి. లెగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ లెగ్స్ అనేది ఓన్లీ ఫర్ బేస్ అన్నమాట. ఓకే, ఓన్లీ ఫర్ సపోర్టింగ్. ఓకే, అదర్ పిన్స్ ఉన్నాయి కదా మనకి, ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఫర్ కనెక్టివిటీ. అంటే ఈ పిన్సే ఇంపార్టెంట్ మనకి, 1, 2, 3, 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది కొత్తది అనుకోండి, ఫస్ట్ దీని డైరెక్షన్ అసలు సిమ్స్ లాడ్ ఎలా పెడుతున్నాం అనేది చూసుకోవాలి. ఇట్లా ఉంటారు, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లెగ్స్ని మనం సాలింగ్ ఐరన్తో కలపాలి చూడండి. అంతే, జస్ట్ ఇట్లా పెడితే పట్టేసుకుంటాం. ఇంకా మనం కొంచెం పేస్ట్ తీసుకోండి. ప్రతి ఒక్క లెగ్ మీద మళ్ళీ టైప్ చేయండి. ఇది ఆల్రెడీ ఉందిగా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సైడ్స్ కార్నర్స్ ఎలా చేయాలంటే లిట్ లిట్ వస్తున్నాయి ఇట్లా. అది ఐరన్ కరిగి అదే అతికిపోద్ది కొంచెం. అది కొంచెం ఇట్లానే చేయాలి సార్. ఇది స్ట్రక్ అయింది సార్. సార్ ఇది స్ట్రక్ అయింది అయినా పోన్లే. జాబ్ వస్తే చాలా, నా పిల్లలకి జాబ్ వస్తే చాలా. అంతేనా? చాలా లాంగ్ కట్గా అవుతుంది. అలా ఫోర్ సైడ్స్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే అప్పుడు వాల్యూస్ చూడాలి. తర్వాత ఏం చేస్తామంటే వాల్యూస్ చూడాలి. మల్టీమీటర్ వాల్యూస్ వస్తున్నాయా అంటే మనం కరెక్ట్ సాల్వింగ్ అయితేనే వాల్యూస్ అనేవి వస్తాయి, షో చేస్తాయి. బీప్ వచ్చిందంటే ఇటు సైడ్ మనకి వాల్యూ వస్తాయి. ఇది ఫస్ట్ది రావట్లేదు, సెకండ్ది లేదు, ఫోర్త్ది వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫోర్త్ది బీప్ వచ్చింది, ఫస్ట్ సెకండ్ ఈ రెండు కాలేదు చూసారా. రెండు కాకపోతే మనకి వాల్యూస్ అనేవి రావు. మళ్ళీ సాల్వింగ్ చేయాలి, కాకపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ చేయాలి. ఓకే, ప్రాసెస్ అయితే ఇలానే చేయాలి దేన్నైనా. ఒకవేళ మీరు రాంగ్ ప్రాసెస్ చేస్తే బోర్డ్ డ్యామేజ్ అయిపోతుంది, బీ కేర్ఫుల్గా చేయాలి.